పెద్దల విషయంలో అతిథుల విషయంలో గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. గౌరవ మర్యాదలు ఈ మాటలు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారా మీరు? లేదు, పేరెంటానికి పిలవడానికి వచ్చాం. పేరెంటానికి పిలవడానికి వచ్చిన వాళ్ళు బొట్టు పెట్టి పిలిచి వెళ్ళిపోవాలి. అంతేకాని ఇలా అత్తా కొడల మధ్య, తోడి కొడల మధ్య పుల్లలు పెట్టకూడదు. శశిలో ఈ లక్షణం కూడా లేదు. శశి, ప్రతి మనిషి తనకు రాబోయే లైఫ్ పార్ట్నర్ గురించే కొన్ని కళ్ళు కంటాడు. ఆ లైఫ్ పార్ట్నర్లో కొన్ని క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటాడు. అలా నేను కోరుకున్న క్వాలిటీస్లో కేవలం రెండే రెండు క్వాలిటీస్ నీలో ఉన్నాయి. ఆ 5 క్వాలిటీస్ నీలో లేవు. అయినా నిన్నే నేను భార్యగా కోరుకుంటున్నాను. నేను కోరుకున్న 5 క్వాలిటీస్ నీలో లేకపోయినా కూడా అంతకు మించి గొప్ప క్వాలిటీ నీలో ఉంది. సింధు జీవితాన్ని కాపాడావు. నాన్న ప్రాణాలు కాపాడావు. ఎదుటి వాళ్ళ జీవితాలని కాపాడడం కంటే గొప్ప క్వాలిటీ ఇంకేముంటుంది శశి? ఆ గొప్ప క్వాలిటీ నీలో ఉంది కాబట్టే నేను కోరుకున్న 5 క్వాలిటీస్ నీలో లేకపోయినా కూడా నువ్వు నాకు నచ్చావు, బాగా నచ్చావు, 100% నచ్చావు. ఇప్పుడు నీలో నా భార్యకు కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. అమ్మా శశి, ఏంటా ఆంటీ? దీపారాధన చేయడానికి నూనె తీసుకురామ్మా. అలాగే ఆంటీ. ఏంటి శశి ఇది? నూనె ఎలా నేలపాలు చేసావేంటి? అందులోనూ ఇవాళ శుక్రవారం. శుక్రవారం నాడు నూనె ఇలా కింద పడేస్తే ఎంత అరిష్టమో తెలుసా? శుక్రవారం నాడు కాదు దినా, శనివారం నాడు. శనివారం అయినా శుక్రవారం అయినా అరిష్టం అరిష్టమే. సారీ ఆంటీ. ఏంటి సారీ? అరే, ఇంత చిన్న పని చెప్తే దాన్ని కూడా సరిగ్గా చేయడం చేత కదా? ఫోన్ మీద ఉన్న శ్రద్ధ చెప్పిన పని మీద లేకపోతే ఎలా? ఎంతసేపు ఆ ఫోన్ చూసుకోవడమేనా? నువ్వేం చేస్తున్నావో, ఎటు నడుస్తున్నావో కూడా చూసుకోవా. అరే, అత్తగారు ఒక పని చెప్పింది, దాన్ని బాధ్యతగా చేద్దామన్న ఆలోచనే లేదు నీకు? ఇది నీ పుట్టిల్లనుకుంటున్నావేమో. ఏం చేసినా ఎలా చేసినా చెల్లుతుందనుకోవడానికి. చూడు, పుట్టింట్లో ఉన్నట్టు అత్తారింట్లో ఉండడం కుదరదు. ఈ ఇంటి కోడళ్ళు ఎలా ఉంటారో నువ్వు అలాగే ఉండాలి.
నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కుదరదు గాక కుదరదు. అమ్మా, అదేదో పొరపాటున అలా జరుగుంటుంది, సారీ చెప్పింది కదా, వదిలేయకూడదు. ఇన్ని రోజులు అలా వదిలేశాం కాబట్టే ఇలా తయారైంది.